చాలా మందికి ఐవీఎఫ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఆర్ ఇక్సి ఇంట్రాసైటోప్లాస్మిక్ ఇన్సెమినేషన్ ఈ రెండిటికి డిఫరెన్సెస్ ఏంటి అండ్ ఈ ప్రొసీజర్ అనేది ఎలా జరుగుతుంది అనే డౌట్స్ ఉంటాయి. హాయ్, నా పేరు డాక్టర్ విజయ మాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్టీ నైన్ హాస్పిటల్స్, బంజారా హిల్స్. ఫస్ట్ థింగ్, ఐవీఎఫ్ ఇక్సీకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఐవీఎఫ్ అనేది ఐ మీన్ లైక్ అడ్వాన్స్డ్ కాదు, అంటే ఇంతకు ముందు ఎక్కువ మన ఫర్టిలిటీలో అడ్వాన్స్మెంట్స్ లేని టైంలో ఐవీఎఫ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఇక్సీయే ఎక్కువ చేస్తున్నారు. అండ్ అది ఏంటంటే ల్యాబ్ లో జరిగే ప్రొసీజర్. ఐవీఎఫ్ అంటే నార్మల్గా హస్బెండ్ ఫ్యాక్టర్ ఏమీ లేని పేషెంట్స్ కి మనం ఎగ్స్ అనేవి రిట్రీవ్ చేసిన తర్వాత స్పెర్మ్ అనేది ఎగ్స్ అన్ని ఒక డిష్ లో పెడతాము అండ్ స్పెర్మ్స్ కూడా అన్ని ఆ డిష్ లోకి వేస్తాము. దానంతట అదే అంటే స్పెర్మ్ వెళ్ళి ఎగ్ లోకే ఇన్సర్ట్ అయిపోతుంది. అది నేచురల్ ప్రాసెస్ లో నార్మల్ గా మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ లో ఎలా జరుగుతుందో అట్లాగా ఐవీఎఫ్ లో అట్లా డిష్ లో వేస్తే స్పెర్మ్ వెళ్ళి ఎగ్ లోకి ఇన్సర్ట్ అవుతుంది. ఇక్సి అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇన్సెమినేషన్. దీంట్లో ఏంటి అంటే స్పెర్మ్ లో కొంతమందికి, చాలా మంది మగవాళ్ళకి స్పెర్మ్ మోటిలిటీ అంటే కదలిక తక్కువ ఉండటము, స్పెర్మ్ మార్ఫాలజీ, స్పెర్మ్ స్ట్రక్చర్ లో మనకి హెడ్, నెక్ అండ్ టెయిల్ అని త్రీ పార్ట్స్ ఉంటాయి. వాటిలో ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా స్పెర్మ్ అనేది ఎగ్ లోకి తనంతట అదే ఇన్సర్ట్ అవ్వటం జరగదన్నమాట. అలాంటప్పుడు ఈ ఇక్సి అనే ప్రొసీజర్ మనం చేస్తాం. ఇది ఈ ప్రొసీజర్ లో ఎలా అంటే, మనం ఎగ్స్ తీసుకున్న తర్వాత ఈ ఎగ్ లోకి స్పెర్మ్ అనేది మనమే ఇన్సర్ట్ చేస్తాం. మనమే ఇన్ ద సెన్స్ ఎంబ్రియాలజిస్ట్ ఇన్సర్ట్ చేస్తారు. దీని ద్వారా మనకి సక్సెస్ అంటే మోటిలిటీ చాలా వరకు తక్కువ ఉన్న పేషెంట్స్ కి సక్సెస్ వచ్చే ఛాన్సెస్ బెటర్ గా ఉంటుంది. ఐవీఎఫ్ నార్మల్ గా ఏం చేస్తామంటే ఫస్ట్ స్టిమ్యులేషన్ అనేది చేస్తాం అనమాట. ఈ స్టిమ్యులేషన్ లో ఫస్ట్ పీరియడ్ వచ్చిన తర్వాత ఫస్ట్ డే గానీ మోస్ట్లీ సెకండ్ డే థర్డ్ డే పేషెంట్స్ కి మనం ఇంజెక్షన్స్ ఇస్తాం. మినిమం ఆఫ్ 10 డేస్ ఇస్తాము, కొంతమందికి మాక్సిమం ఆఫ్ 12 డేస్ ఇస్తాం అనమాట. ఈ ఇంజెక్షన్స్ ఇచ్చే టైంలో మనం ఒక పేషెంట్ కి ఒక 3-4 స్కాన్స్ చేస్తాం. ఎందుకంటే మనం ఇచ్చే ఇంజెక్షన్స్ పేషెంట్ కి సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేస్తాం. ఒకవేళ ఎక్కువ అవుతుంది అంటే మనం ఒక 3-4 స్కాన్స్ చేస్తాం అనమాట. ఎందుకంటే డోసేజ్ అనేది మనకి సరిపోతుందా ఎగ్ గ్రోత్ కి లేదా అనేది చెక్ చేసుకుంటాం. ఒకవేళ డోసేజ్ ఏమన్నా తక్కువ అయితే డోసేజ్ ఇంక్రీజ్ చేస్తాము, లేదు డోసేజ్ ఏమన్నా ఎక్కువ అయితే మనం డోసేజ్ ని డిక్రీజ్ చేస్తాం. ఇట్లాగా నార్మల్ గా ఫాలికల్స్ ఒక 16-17 mm అబోవ్ వచ్చిన తర్వాత మనం ట్రిగర్ షాట్ అని ఒకటి ఇస్తాం అనమాట. అది 2 types ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. పేషెంట్ కి అది వేరీ అవుతా ఉంటది. సో అది మన స్టిమ్యులేషన్ బట్టి, పేషెంట్ హిస్టరీని బట్టి, పేషెంట్ కి ఎన్ని ఎగ్స్ వచ్చినాయో దాని బేసిస్ మీద అండ్ హార్మోన్ టెస్ట్ బేసిస్ మీద డాక్టర్ దానికి ఏ ఇంజెక్షన్ అనేది చెప్తారనమాట. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కరెక్ట్ గా 35-36 hours మధ్యన పేషెంట్ ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లి స్మాల్ ఎనస్థీసియా ఇచ్చి ఎగ్స్ అన్ని రిట్రీవ్ చేసి అదే టైంలో హస్బెండ్ దగ్గర నుంచి కూడా మనం స్పెర్మ్ తీసుకొని ఈ ఎగ్ అండ్ స్పెర్మ్ అనేది మనం ల్యాబ్ లో మిక్స్ చేస్తాం. ఇందాక చెప్పినట్టు మీకు ఇక్సి పద్ధతిలో స్పెర్మ్ తీసుకెళ్లి వైఫ్ ఎగ్ లోకి ఇన్సర్ట్ చేసి నెక్స్ట్ డే ఆఫ్టర్ 16-18 hours అప్పుడు మనం ఫర్టిలైజేషన్ జరిగిందా లేదా అనేది చెక్ చేసుకొని ఎన్ని ఫర్టిలైజ్ అయినాయి, ఎన్ని ఎంబ్రియోస్ ఫామ్ అయినాయి డే 1 అనేది చెక్ చేసుకొని మళ్ళీ డే 3 ఒకసారి చెక్ చేస్తాం, డే 5 ఒకసారి చెక్ చేస్తాము. చూసి వాటి క్వాలిటీని బట్టి పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ బేసిస్ మీద ఎంబ్రియో ట్రాన్స్ఫర్, ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఆ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది మనం కాల్ తీసుకుంటాం. ఇంకా ఈ ఐవీఎఫ్ పద్ధతిలో కానీ ఇక్సి పద్ధతిలో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చి మీరు కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.